సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై వివాదం ముదురుతోంది. ఈ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తెలంగాణ సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అయితే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదని మాజీ మంత్రి కేటీఆర్ అంటున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ కుసంస్కారానికి ఇది నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధముందని విగ్రహం పెడుతున్నారంటూ ప్రశ్నించారు కేటీఆర్. వందల మంది ప్రాణాలు తీసిన నాయకుడి విగ్రహం పెడతారా అంటూ కేటీఆర్ నిలదీశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ మనసు మార్చుకుని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక తాజా అప్డేట్స్ అందించండి మా ప్రతినిధి ప్రతాప్. సిద్ధంగా ఉన్నారు ప్రతాప్? మాజీ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ అయితే పొలిటికల్ గా దుమారం రేగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేటీఆర్ చేసిన కామెంట్స్ పైన కాంగ్రెస్ నేతలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటరేట్ ముందు ఏర్పాటు చేసే విగ్రహాన్ని మేము అధికారంలోకి వస్తే తొలగిస్తాం, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు రాజీవ్ గాంధీ పేరును తొలగిస్తామని చేసిన కామెంట్స్ పైన కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విఎస్ తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అంతా కూడా ఎవరికి వారు ఎక్కడెక్కడ స్టేట్మెంట్ ఇస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా రాజీవ్ గాంధీ దేశానికి ఎనలేని సేవ చేశారు కాబట్టి అలాంటి వ్యక్తి విగ్రహం పెడితే తప్పేంటి అంటూ కూడా కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా కేటీఆర్ చేసిన కామెంట్స్ పైన కూడా వన్ బై వన్ అన్నిటి కూడా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అసలు తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధం అంటూ చెప్పిన కామెంట్స్ పైన కూడా తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశానికి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ప్రాణాలు అర్పించారు. ముఖ్యంగా దేశంలో టెక్నాలజీకి సంబంధించి కానీ, అదేవిధంగా రిఫార్మ్స్, అనేక రిఫార్మ్స్ తీసుకురావడంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఆయన సేవలు ఎనలేని సేవలు చేశారు. ముఖ్యంగా 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం కానీ, అదేవిధంగా పంచాయత్ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు రావడంలో కీలక పాత్ర పోషించే అదేవిధంగా చేసింది రాజీవ్ గాంధీ. అదేవిధంగా టెక్నాలజీ విషయంలో సంబంధించి, ఐటీకి సంబంధించి కూడా చాలా రెవల్యూషన్ తీసుకొచ్చారు రాజీవ్ గాంధీ అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికే ప్రధానమైన కారణం సోనియా గాంధీ, అలాంటి సోనియా గాంధీ భర్త విక్రమ్ అక్కడ పెడితే తప్పింది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాజు కేటీఆర్ చేస్తున్న ఏదైతే కొన్ని కామెంట్స్ ఉన్నాయో, ముఖ్యంగా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. ఆ తెలంగాణ తల్లి విగ్రహం నేరుగా సెక్రటరేట్ లోపలనే పెడతాం, బయట కాదు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సెక్రటరేట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం అని అక్కడెక్కడ ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇప్పుడైతే బయట ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతామని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించి కూడా క్లారిఫికేషన్ గురించి ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామంటున్నారు. ఏదైతే సెక్రటరేట్ లోపల లాన్ ఉంటుందో ఆ లాన్లో మా తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఇప్పటికే చర్చలు కూడా జరుపుతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన కామెంట్స్ సంబంధించి కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామంటున్నారు. మరోవైపు కేటీఆర్ చేసిన అంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ తొలగిస్తామంటున్న దానికి సంబంధించి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కామెంట్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు, అది కల్లా అంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మొత్తం మీద ఈ ఒక పొలిటికల్గా అయితే దుమారం అయితే రేగుతుంది. ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న సిచ్యువేషన్ సంబంధించి అక్కడ ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్తున్నారో అది మాత్రం లోపల ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. థాంక్యూ ప్రతాప్.